ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం యమాయ సోమగుం సునుత యమాయ జుహుతాహవిః యమగుం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో హరం కృతః సోమే దేనుగుం సోమే అర్పంతమాశుగుం సోమే వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్రుగుం సభేయం శత్రుశ్రవణం యో దదాశతస్మై ఊషాణో యదా వేదసా మసద్రుదే రక్షిత పాయురదప్తస్వస్తయే ఊర్ధ్వభూషణ ఊతయే తిష్టా దేవో న సవిత ఊర్ధ్వో వాజస్య సమితాయ దంజభిర్వాగ్భద్భిర్విహ్వయామహే స్యోనా పృథివి భవాన్ వృక్షరా నివేశనీ యచ్చానశ్చర్మః సప్రధాః కుబేరం మనుజాసీనం సగర్వం గర్భవిగ్రహం స్వర్ణచ్చాయం గదాహస్తం ఉత్తరాధిపతిం సపోద్గారి వర్షే భయోత్సంభిగాత్రే ఎందుకంటే కళ్యాణి విషయం చెప్పనందుకు. నాకు తెలుసు కళ్యాణి ఎందుకు వచ్చిందో. సరే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను, ఇది టైం కాదు. సరేనా? సరే, కానీ నేను మా నాన్న గురించి అడిగాను, మీకు గుర్తుంది కదా? అది మాత్రం మర్చిపోకండి. నేను పబ్లిక్ ని భయపడుతుంటే ఇది నన్ను భయపడుతుంది. గుహే సంతు లీలా మమాశేష భావాః మునీనాముతాహోం గుణాం భక్తి భాజామభీష్టప్రదా సంతి సర్వత్ర దేవాః గుణామంత్య జానామపి స్వార్థదానే గుహాద్దేవమణ్యం న జానే న జానే పత్రం సుధా బంధువర్గః పశుర్వా నరో వాదనారీ గుహే యే మదీయాః. ఇది పూర్ణిమ ప్లాన్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సరిగ్గా పెళ్లికి ముందు ఇది పూర్తిగా ఊడిపోతే ఫినిష్. గీత, నువ్వు ఈ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావో అది చూస్తాను. ఇది జరిగాక మీరు పరిహారం కోసం అడ్డమైన జ్యోతిష్కుడి దగ్గరికి కనిపించిన ప్రతి గుడికి పరుగులు తీస్తూ ఉంటారే. అది అది నేను చూడాలి, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇదేంటి, కొత్త నెంబర్లా ఉంది. హలో. హలో, ఎవరు? నేను ఏసీపీ భవానీని. అయ్యో అత్తయ్య, మీరా? ఏంటి అత్తయ్య ఇది? అత్తయ్య అనకుండా ఏసీపీ అంటున్నారేంటి? నేను డ్యూటీ పరంగా కాల్ చేస్తున్నాను పూర్ణిమ. డ్యూటీలో రిలేషన్స్ ఉండవు. డ్యూటీ ఏంటి? అయినా డ్యూటీలో మీరు నాకు కాల్ చేయడం ఏంటి? అదే, 5 తులాల నెక్లెస్ పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా. అదా? అవునవును, అది పోయింది కదా. అదే ప్యూర్ గోల్డ్, ఇలా వంకర వంకరగా చైన్స్ ఉంటాయి, కింద లక్ష్మీ డాలర్ ఉంటుందని చెప్పారే మీరు, దాని గురించే కదా? నీ నెక్లెస్ గురించి నేను చెప్పడం ఏంటి? అదే, నా నెక్లెస్ డిజైన్ గురించి మీరు చెప్పారు కదా, అదే అంటున్నానన్నమాట. అదే పోయింది. అచ్చా, మీ ఇంటికొచ్చిన దొంగ దొరికింది. దొరికిందా? తను రెగ్యులర్ చైన్ స్నాచర్, కష్టపడి పట్టుకున్నాం.
కానీ తను నీ నెక్లెస్ దొంగతనం చేయలేదు, నీది రాంగ్ కంప్లైంట్ అంటోంది. పైగా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినందుకు తను నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు వెంటనే బయలుదేరి ఒకసారి స్టేషన్కి రా, సరేనా? నేనెందుకు? అక్కర్లేదు, వద్దొద్దు. రావాలి, కంప్లైంట్ ఇచ్చినందుకు వచ్చి తీరాలి. మీ ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి నిజం తేల్చాలి, నేరస్తుణ్ణి శిక్షించాలి. అయ్యో అభే, ఎందుకు మేడం? ఇదంతా అక్కర్లేదు, ఉండండి ఒక్క నిమిషం. అరే విచిత్రం చూసారా, ఇప్పుడిప్పుడే మీతో మాట్లాడుతూ వెతుకుతూ ఉంటే ఇదిగో ఇప్పుడే దొరికింది. నా నగ నాకుందిగా, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను మేడం. పాపం ఆవిడని వదిలేయండి. అలా కుదరదు పూర్ణిమ. ప్లీజ్ మేడం, మీకు దుండం పెడతాను, వదిలేయండి. నువ్వు చెప్పేది అబద్ధమని నాకు తెలుసు. నీకు శిక్ష పడకూడదు అనుకుంటే కేస్ విత్డ్రా చేసుకున్నట్టుగా లెటర్ రాసి సంతకం పెట్టి ఇంటికొచ్చి ఆ లెటర్ నాకిచ్చి వెళ్ళు. అర్థమైందా? మేడం, భగవంతుడో, దారిన పోయి దరిద్రాన్ని నెత్తనేసుకున్నట్టుంది నా పని. ఇప్పుడెలా? ఎందుకు మేడం ఇదంతా? పాపం వదిలేయండి. లేదు, అలాంటి వాళ్ళకి ఈ మాత్రం డోస్ పడాలి. రాణి, ఒక పోలీసు తన బంగారాన్ని దొంగల నుంచి కాపాడుకోడానికి దాన్ని బీరువాలో పెట్టి దానిమీద నిండుగా నీళ్లు పోసి ఉన్న గిన్నెని పెట్టాడు. ఇప్పుడు ఆ బౌల్ కదిలితే నీళ్లు కింద పడేలా పెట్టాడు. ఆ బీరువా పక్కనే పడుకున్నాడు. ఇంతలో పోలీస్ దగ్గర బంగారం ఉందని తెలిసి ఒక దొంగ వచ్చాడు. బంగారం బీరువాలో పెడతారని తెలుసు కాబట్టి నెమ్మదిగా బీరువాని తెరిచాడు. ఓపెన్ చేసేటప్పటికీ పైన బౌల్లో నిండుగా ఉన్న నీళ్లున్నాయి కదా, అవి చింది కింద పడ్డాయి. బీరువా దగ్గరే పడుకున్న పోలీస్ మొహం మీద ఆ చిందులు పడ్డాయి. వెంటనే పోలీస్కి మెలకు వచ్చి ఆ దొంగని గట్టిగా పట్టుకున్నాడు, పారిపోడానికి వీల్లేకుండా. అయితే నేను దొంగని పట్టుకున్నట్టేనా అమ్మా? నువ్వు దొంగని పట్టుకున్నావా? ఎప్పుడు? అంటే నేను పట్టుకుంటే అంత గట్టిగా పట్టుకుంటాను, పోలీస్ కూడా అలాగే పట్టుకున్నాడా అని అడుగుతున్నానమ్మా. అది కాదంజలి, నేను ఈ కథలో పోలీస్ దొంగని పట్టుకున్నాడు అని చెప్పగానే నేను దొంగని పట్టుకున్నట్టా అని అన్నావు. అయితే నువ్వింతకు ముందు ఎవరినో పట్టుకున్నట్టే కదా, ఆ దొంగెవరు? మన ఇంటికి వచ్చిన ఆడదొంగని నువ్వేవైనా పట్టుకున్నావా?